ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఫ్రెండ్స్, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో మీకు తెలుసా? అవునకే, మనం ఎందుకు వచ్చాం? మనమా? మన నెల్లూరు అంటే మనకి చాలా ఇష్టం కదా. మరి నీకు? నాకు కూడా చాలా ఇష్టం. నీకెందుకు ఇష్టం? బీచ్లో చాలా ఆడుకోవచ్చు, ఐస్ క్రీమ్లు తినచ్చు, బాగుంటాయి. అలా కాదే, మన నెల్లూరులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మనం అలవాటు పడ్డ ఈ గాలి, నీరు, ఈ వాతావరణం, ఇక్కడ సముద్ర తీరం, ఇవన్నీ భలే ఉంటాయి. అందులోనూ నెల్లూరు అంటే మనకు గుర్తొచ్చేది పెన్నా నది. పెన్నా నదే? పెన్నా నదిలో అంతగా ఏముందక్కయ్యా? చాలా కథలున్నాయి చిట్టి. పెన్నా నదితోనే మన నెల్లూరులో విశేషాలన్నీ ప్రారంభమవుతాయి. అవును అక్కయ్య, నాకు ఆ కథలన్నీ తెలుసుకోవాలని ఉంది, మరి చెప్తావా? ఆ తప్పకుండా చిట్టి, నువ్వు నన్ను కొట్టకుండా, నాతో గొడవ పడకుండా వినాలి, సరేనా? సరే అక్కయ్య, తొందరగా చెప్పే, అన్నీ తెలుసుకుందాం. సరే చిట్టి, నువ్వు చిట్టి పిల్లవు కదా, అందుకనే పిట్ట కథల్లా చెప్తా, సరేనా? అక్కయ్య, నువ్వు పెన్న నది గురించి కథలు చెప్తానన్నావుగా, మరి చెప్పవు? చిట్టి, మన పెన్నా నదికి ఎన్నో పేర్లున్నాయి, ఇంకెన్నో ప్రత్యేకతలున్నాయి. అవునా అక్కయ్య? పెన్నా నదినే పెన్నేరు, పినాకిని అని కూడా అంటారు. కర్ణాటక రాష్ట్రంలో కోలార్ అనే ఊరు దగ్గర నందిదుర్గ అనే పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద చెన్నకేశవ అనే చిన్న కొండుంది. ఆ కొండలో పుట్టింది మన పెన్నా నది. మరి అక్కడ నుంచి నెల్లూరుకి ఎట్లా వచ్చింది అక్కయ్య? ఆగవే చిట్టి, తొందర పడద్దు, చెప్తున్నాను కదా, శ్రద్ధగా విను. అలాగే వింటారే, చెప్పక్కయ్య. అలా కర్ణాటకలో పుట్టిన పెన్నా నది 40 కిలోమీటర్లు ప్రవహించి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 560 కిలోమీటర్లు ప్రవహించి మన నెల్లూరు జిల్లా ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అమ్మో, మన పెన్నా నది అంత పొడుగుందా? అవునే చిట్టి, మన పెన్నా నది అనగానే నెల్లూరులోనే కాదు, రెండు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. అవునా అక్కయ్యా? అవును చిట్టి, ఇంకా ఎన్నో కథలున్నాయి. అమ్మో, నేను ఇంకా హోంవర్క్ చేయలేదు. అమ్మో, ఇంకా హోంవర్క్ చేయలేదా? అమ్మ కొట్టేస్తుంది, పద పద హోంవర్క్ చేసుకుందాం, మిగతా కథలన్నీ మళ్ళీ తెలుసుకుందాం. బై ఫ్రెండ్స్. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.